हाय फ्रेंड्स, दिस इज आनंद। मीर चूस्तुन्नारु आनंद सोशल एड चैनल। ई वीडियो मन की राष्ट्रव्याप्तंगा आरो रोजुना एवैते इल्ल पट्टालु प्रति जिल्लाकी एन्नि इल्ल पट्टालु पंचारु अलागे टिट्को इल्लु एन्नि इच्चारु अने दानिकि संबंधिंचि ई वीडियो मीकु एक्स्प्लेन चेस्तानु। प्रती रोजु प्रती राष्ट्रव्याप्तंगा इच्चे इल्ल पट्टालु गानी टिट्को इल्लु गानी मन ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది। ఏ రోజు ఎన్ని ఇస్తున్నారు ఏంటి అన్నదని క్లియర్ గానా అందులో భాగంగానే మనకి ఆరో రోజు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నైతే పంపిణీ చేశారు వివరాలు అయితే ఇందులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। దీనికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు తెలియడం అయితే జరుగుతుంది। ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఎన్నో ఏళ్ళుగా కలగానే మిగిలిన సొంతిల్లు నాలుకు దక్కుతుందంటూ భావోద్వేగానికి గురవుతూ మనకి ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫీల్ అవడం అయితే జరుగుతుంది। ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజున బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అయితే పట్టాల పోరాటం అయితే కొనసాగింది। ఇక మనం చూసుకున్నట్లయితే మనం మొదటగా కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా చూసుకున్నట్లయితే 6223 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు। ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50809 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది। అంటే 6 రోజులకి ఇప్పటికి మనకి కడప జిల్లాలో 50809 అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది। ఇక అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 4598 మందికి అయితే మనకి ఆరో రోజు తెల్ల పట్టాలు అయితే ఇచ్చారు। ఇక మనకి కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఇక్కడ ఆరో రోజు 8023 మందికి అయితే తెల్ల పట్టాలు అయితే పంపిణీ చేశారు। మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది। ఇక మనకి చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలోని ఆరో రోజు 3451 మందికి అయితే తెల్ల పట్టాలు అయితే పంపిణీ చేశారు। ఇక మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ 5331 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చారు। అదే విధంగా 309 మందికి అయితే టిట్కో ఇళ్ల పత్రాలు అయితే కూడా అందజేశారు। ఇక్కడ మనకి మంత్రి గౌతమ్ రెడ్డి గారు అయితే పాల్గొనడం అయితే జరిగింది। ఇక ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఆరో రోజు 3727 మందికి అయితే పట్టాలు అయితే అందజేశారు। ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో 23695 మందికి అయితే ఈ పట్టాలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది। ఇక మనకి గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఇక్కడ ఒక్క ఆరో రోజే 13909 మందికి అయితే ఇళ్ల పట్టాలు పంచారు। అదేవిధంగా టిట్కోయిలు చూసుకున్నట్లయితే 262 మందికి అయితే టిట్కోయిలు అయితే పత్రాలు అయితే అందజేశారు। ఇక జిల్లాలో ఇప్పటి వరకు అంటే గుంటూరు జిల్లాలో ఈ ఆరు రోజుల వరకు మొత్తంగా పంచిని చూస్తే 57325 మందికి అయితే ఇళ్ళు పట్టాలు, అదేవిధంగా 287 మందికి అయితే టిట్కోయిల పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది। ఇక కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో 8642 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది। ఇక కృష్ణా జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు అంటే ఈ ఆరు రోజుల వరకు కూడా మనకి 55425 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయడం జరిగింది। మంత్రులు పేర్ని నాని కొడాలి నాని అయితే ఇందులో పాల్గొనడం జరిగింది। ఇక మనకు తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే తూర్పు గోదావరిలో ఆరో రోజు 7637 మందికి అయితే పట్టాలు అయితే పంపిణీ చేయడం జరిగింది। ఇక మొత్తంగా ఇప్పటి వరకు తూర్పుగోదావరిలో 56372 మందికి అయితే పట్టాలు అయితే అందించడం జరిగింది। ఇక మనకి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరిలో మనకి ఇప్పటి వరకు అంటే మనకి బుధవారం అంటే నిన్న ఆరో రోజు పంపిణీ చేసి చూసినట్లయితే 5704 మందికి అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇళ్ల పట్టాలు। ఇక ఇప్పటి వరకు అంటే ఈ 6 డిసెంబర్ 25 నుంచి ఈ రోజు వరకు కూడా పశ్చిమ గోదావరిలో 54542 మందికి అయితే పంపిణీ అయితే చేశారు। ఇక శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఆరో రోజు 3764 మందికి అయితే పట్టాలు అయితే పంపిణీ చేశారు। ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 29764 మందికి అయితే ఈ పట్టాలు అయితే పంపిణీ చేయడం జరిగింది। ఇక విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ఆరో రోజు బుధవారం 30444 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేసి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అలాగే వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా పాల్గొనడం అయితే జరిగింది। అంటే మనకి విశాఖ జిల్లాలో ఒకే రోజు 30444 మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది। సో అన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ ఇవి। మనకి డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు పంచిన ఇళ్ల పట్టాలు కానీ టిట్కోయిలు కానీ వివరాలు ఇవి। ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ అంటే ఒక మోడల్కి సంబంధించి ఒక ప్లాన్ అయితే వేసిందో అందులో మనకి బెడ్రూమ్కి సంబంధించి అలాగే కిచెను అలాగే లివింగ్ రూము అలాగే
मन की टॉयलेट विधा फोर पार्ट्स डिवाइड दी मन की प्रिंट आउट अयिते इव्वडं जरिगिंदि कदा दीनिकि संबंधिंचि मनकि ई साइज़ लो अंटे ई बेड्रूम लो इच्चे बेड्रूम लो ఒక్క మనకి బెడ్ వేసుకున్నట్లయితే మిగిలిన ఏమైనా ప్లేస్ ఉంటుందా అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా బెడ్ రూమ్ సైజ్ అనేది 8x10x10.4 అంటే ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కాలిక్యులేట్ చేసినట్లయితే 72.64 స్క్వేర్ ఫీట్ అనేది ఇక్కడ మనకి బెడ్ రూమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ జనరల్ గా మనకి 10x10 అంటే లీస్ట్ గా చూసుకున్నట్లయితే 10x10 అనేది మనకి బెడ్ రూమ్ అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడానా అక్కడ ఏమవుతుందంటే మనకి లీస్ట్ గా 6x4 అనేది మన కార్డ్ తీసుకున్నట్లయితే దాదాపు ఈ 6 లోని ఇక్కడ ఏదైతే ఉందో 10 ఫీట్ ఏదైతే ఉందో ఆ లెంగ్త్ లో మనకి ఇక్కడ 6 అనేది ఈ మంచం తీసుకున్న తర్వాత యువతల పక్కన మనకి 8 అనేది ఉంటుంది కాబట్టి అంటే లెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫీట్స్ తీసుకున్న విడ్త్ అనేది అంటే వెడల్పు అనేది మనకి 8 ఇంచెస్ తీసుకున్న ఇక్కడ ఈ లెంగ్త్ లో మనకి కాట్ వేసినప్పుడు ఇక్కడ 8 ఫీట్ లో 4 ఫీట్ అనేది కాట్ కైతే పోతే ఇంకా 4 ఫీట్ అనేది ఉంటుంది ఈ 4 ఫీట్ అనేది మనకి ఇందులోని ఒక కుర్చీ వేసుకొని జస్ట్ అలా తిరగడానికి మాత్రమే ఇది సరిపోతుంది అంతకు మించి అయితే ప్లేస్ అయితే ఉండదు 4 ఫీట్ అంటే చాలా తక్కువ ఒక కుర్చీ వేసుకుంటే దాదాపు 2 ఫీట్ అనేది కుర్చీ రావడం జరుగుతుంది ఇంకా మనం జస్ట్ లెగ్స్ ఇలా అడుగు వేయడానికి అయితే ఒక 1 ఫీట్ అయితే ఉంటుంది తప్ప అంత మించి అయితే ఉండదు ఇది బెడ్ రూమ్ కి వస్తే ఇక మనం కిచెన్ చూసుకున్నట్లయితే మనకి 7x5.1 అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి కిచెన్ పర్వాలేదు కిచెన్ వాటికి పర్వాలేదు మనకి ఇది టోటల్ గా 35 SFT అని వస్తుంది అంటే మనకి 35 స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక 35 స్క్వేర్ ఫీట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి లెంగ్త్ అనేది 7 ఫీట్ ఇచ్చారు అలాగే విడ్త్ అనేది మనకి ఇక్కడ 5 ఫీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 5 ఫీట్ లో మనకి 1 ఫీట్ అనేది కబోర్డ్కే పోతుంది అక్కడ షెల్ఫ్ యువతల 1 ఫీట్ మనకి బ్యాక్ సైడ్ 1 ఫీట్ అలాగే రైట్ సైడ్ 1 ఫీట్ అనేది కబోర్డ్లో పోతుంది ఇంకా మిగిలింది మనకి ఫ్రంట్ అంటే స్టవ్ పెట్టుకునే దగ్గరేమో 4 ఫీట్ ఉంటుంది అలాగా మనం నుంచునే ప్లేస్ లో ఒక 3 ఫీట్ అనేది ఈ గ్యాస్ స్టవ్ మనకి బల్ల ఏదైతే ఉంటుందో మనకి గ్యాస్ స్టవ్ కి అక్కడ 3 ఫీట్ పోతే ఇంకా మనకి మిగిలేది 4 ఫీట్ అయితే మనకి 2.5 ఫీట్ అయితే మిగలొచ్చు 2.5 నుంచి 2 ఫీట్ అయితే మిగులుతుంది ఈ ప్లేస్ లోనే ఇక్కడ మనిషి అనేది నుంచోని వంట అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఇక మనకు టాయిలెట్ చూసుకున్నట్లయితే ఇది 6x4 ఇవ్వడం అయితే జరిగింది ఈ 6x4 అనేది మనకి టోటల్గా 24 SFT అంటే 24 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది అంటే మనకి ఇక్కడ లెంత్ చూసుకున్నట్లయితే 6 అడుగులను అలాగే వెడల్పు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 అడుగులు ఇవ్వడం అయితే జరిగింది 4 అడుగులు వెడల్పు అయితే సరిపోతుంది కానీ ఈ లెంత్ అనేది 6 అడుగులు ఇచ్చారు దాన్ని ఒక అడుగు తగ్గించి దాన్ని ఒక బెడ్రూమ్లోకి యాడ్ చేసినట్లయితే చాలా బాగున్నాను ఇక మనకి బయట వరండా చూసుకున్నట్లయితే మనకి లెంత్ అనేది 17 అడుగులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి విడ్త్ అనేది వెడల్పు అనేది 4 అడుగులు ఇచ్చారు అంటే 4x17 కింద ఇచ్చారు దీన్ని అంటే టోటల్గా 68 అడుగులు అయితే మనకి చదరపు అడుగులు అయితే రావడం జరుగుతుంది ఇక ఇందులో కొద్దిగా గొప్పగా బాగున్నదని చూసుకుంటే ఏంటంటే అది మనకి ఇక్కడ లివింగ్ రూమ్ ఓడి కొద్దిగా చాలా బాగుంది ఎందుకంటే లివింగ్ రూమ్ కరెక్ట్గా సరిపోతుంది 7x98 అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్గా 67 స్క్వేర్ ఫీట్ అయితే ఇది రావడం జరుగుతుంది ఇది లివింగ్ రూమ్ అయితే ఫ్రీగా సరిపోతుంది ఇక మనకి టాయిలెట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే బెడ్రూమ్ దగ్గర ప్రాబ్లం అయితే రావడం జరిగింది కిచెన్లో అడ్జస్ట్ అయిపోవచ్చు ఇక ప్రాబ్లం ఏంటంటే బెడ్రూమ్కి సంబంధించి ప్రాబ్లం అయితే రావడం జరిగింది సరైన మంచంగా వేసుకున్నట్లయితే బెడ్రూమ్ అయితే చాలా ఇరుగ్గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది మనకి ఈ ఇంటి నమూనాకు సంబంధించి ఇలాగే హౌస్ కట్టాలి వేరే ప్లాన్లో కడతామంటే కుదరదు సో ఇదే మనకు ఫైనల్ కాకపోతే మనకి ఇంటి పైన ఆర్థిక సోమత ఉన్నవారు ఇంకో పైన ఇంకో హౌస్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా దానికి సంబంధించి మనం అది కట్టుకున్నట్లయితే అక్కడ మనకు పైన మనకు నచ్చినట్లయితే మనం కట్టుకోవచ్చు ఎందుకేసే పైన వేసే హౌస్ సంబంధించి వారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అది మనకు నచ్చినట్లయితే మనం కట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్